తులియాగస్టు మాసంలో సమాధురైత వారోత్సవాలు జరుపుకుంటూ ఉంటాం. ఆ కాలంలో ఒక సంవత్సరం పాటు మానించి దిశగా ఈ ప్రోగ్రాం చేస్తూ ఉంటాం. దాంట్లో భాగంగా గౌరవనీయ సిపి గారిని మనం ముఖ్య అతిథిగా ఆహ్వానించుకున్నాం. సంస్థలో అలాంటి ట్రైనింగ్ని ప్రతి సంవత్సరం కూడా మన సంస్థ ప్రతి ఒక్క డ్రైవర్కి ఇండక్షన్ ట్రైనింగ్ పేరుతో స్టార్టింగ్లో ఇచ్చినప్పటికీ రిఫ్రెష్మెంట్ ట్రైనింగ్స్ అంటూ రకరకాల ప్రోగ్రాంలు పెడతా ఉన్నాం. ప్రతి ఒక్కరిని కూడా నడిపే విధంగా తీర్చిదిద్దుతూ ఉన్నాం. అలాగే మంచి డ్రైవర్లకు ఎలాంటి యాక్సిడెంట్ లేకుండా బస్సు నడుపుతూ ప్రయాణికులు సురక్షితంగా చేరవేస్తున్నటువంటి డ్రైవర్లకు రకరకాలైనటువంటి శిక్షణలతో వారికి గిఫ్ట్లు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టి మీ అందరూ కూడా ప్రోత్సహిస్తూ మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది మంచి శిక్షణ గల డ్రైవర్లను తీర్చిదిద్దే దిశగా ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే కాలేజ్ పెట్టాము, ప్రతి శిక్షణ కళాశాలలో అందరినీ పంపిస్తూ రోజు రోజుకు మన సంస్థలో ఏర్పడుతున్నటువంటి వస్తున్నటువంటి మార్పులను మీకు చేరవేస్తూ మిమ్మల్ని ఒక మంచి బస్సులు వేరు, ఇప్పుడు మీరు నడుపుతున్నటువంటి బస్సులు వేరు. రోజు రోజుకు దేశంలో రవాణా వ్యవస్థలు వస్తున్నటువంటి అన్ని మార్పులకు అనుగుణంగా మిమ్మల్ని తీర్చిదిద్దుతూ ప్రయాణికులకు మంచి సౌకర్యాన్ని అందించే దిశగా వెళ్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా కూడా ఆర్టీసీ ఆలోచిస్తూ ఉంది. ఈ మధ్యనే గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ పేరుతో ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని సంస్థ పరిగణలోకి తీసుకొని మంచి వైద్య నిపుణులు పిలిపించి మీ అందరికీ కూడా తీసుకుంటున్నటువంటి మనమే చేయాలనేది మనందరూ కూడా ఆలోచిస్తూ సంస్థలో వస్తున్నటువంటి మార్పుల్ని సంస్థలో తీసుకొస్తున్నటువంటి కొత్త టెక్నాలజీ అందుకుంటూ మనం ముందు సాగాలి. మనం చూస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో మనకు ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు వస్తున్నటువంటి ఎలక్ట్రికల్ వెహికల్స్ మరి సంస్థలో ఆనవాయితీ ఏంటంటే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టంగానే మనము జనవరిలో మరి రోడ్డు భద్రత వారోత్సవాలు జరుపుకోవడం కార్యక్రమం. అదే క్రమంలో ఒక గత 10 సంవత్సరాలుగా మరి జూలై నెలలో కూడా మరొకసారి ఈ ప్రమాద రహిత వారోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు 45 నుంచి 50 లక్షల మందిని ప్రతిరోజు మన బస్సుల్లో వివిధ వారి గమ్యస్థానాలకు చేరవేస్తూ ఉన్న క్రమంలో మరి యాక్సిడెంట్స్ నివారించాల్సినటువంటి పాత్ర మన టీజీఎస్ఆర్టీసీ మీద ఉంది. కాబట్టి సో మనం ఈరోజు కూడా అంటే ఎర్ర బస్సు ఆర్టీసీ బస్సు అంటే నమ్మకం ఏంటంటే క్షేమంగా గమ్యం చేరుతామని నమ్మకం. ఆ నమ్మకం ఉండడం మూలంగానే ఈరోజు ఇంకా కూడా ఆర్టీసీ సంస్థకి మరి ప్రయాణికులందరూ కూడా ఆ నమ్మకంతో ఈరోజు కూడా మన బస్సుల్లో ఎక్కుతా ఉన్నాం. మరి అదే క్రమంలో ఈరోజే మరి కమిషనరేట్ ఆఫీస్లో సిపి గారి సమక్షంలో కూడా ఒక కోఆర్డినేట్ మీటింగ్ కూడా సిపి గారు కండక్ట్ చేయడం జరిగింది. అది ఇన్సిడెంటల్లీ అది సో ఇదే వారంలో సారు చేయడం కూడా సంతోషం. సో కమిషనర్ గారు కూడా పోలీస్ ఆఫీసర్ అందరికీ కూడా ఈ కమిషనరేట్ పరిధిలో అందరికీ కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి కరెక్ట్గా ఫ్యాక్ట్స్ తీసుకొని ఎవరు రెస్పాన్సిబుల్ అయితే వాళ్ళ మీద కేసు చేయాలనేది సంతోషం. సో మరి అందరికీ తెలుసు అంటే ఆర్టీసీలో ఒక డ్రైవర్గా అంటే రిక్రూట్మెంట్ అయిన రోజు నుంచి కూడా మరి ప్యాసింజర్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని ప్రతి స్టేజ్లో కూడా వారికి కావాల్సినటువంటి ఇన్పుట్స్ ట్రైనింగ్ కానీ ఇంకా అదర్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనము ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మరి ఈరోజు అంటే ప్యాసింజర్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని ఒక పక్క డ్రైవర్స్ని ఈ కొత్తగా వచ్చిన వెహికల్స్ మీద వాళ్లకు అవగాహన కల్పించడం కానీ సో ట్రాఫిక్ రూల్స్ మీద ప్లస్ రెగ్యులర్గా ఏ విధమైన యాక్సిడెంట్ జరుగుతున్నాయి అలాంటి సందర్భాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చెప్తున్నాం. మరోపక్క వెహికల్ పరంగా కూడా గతంకి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. సో గతంలో అయితే మరి ఎయిర్ అసిస్టెడ్ హైడ్రాలిక్ బ్రేక్స్ ఉండేవి, ఆ తర్వాత ఫుల్లీ ఎయిర్ బ్రేక్స్ వచ్చాయి. సో ఆ తర్వాత మనకు ఈ హై ఎండ్ వెహికల్స్లో రిటార్డర్ బ్రేక్ వచ్చింది. సో ఈ ఇప్పుడు బిఎస్ 4 బిఎస్ 6లో సో ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది.
బస్సు వేగంగా వెళ్తున్నప్పుడు కూడా సో స్కిడ్ కాకుండా యాక్సిడెంట్ కాకుండా తక్కువ డిస్టెన్స్లో బండి ఆగటానికి కావాల్సినటువంటి టెక్నాలజీ మనకు బస్సులో పెట్టడం జరుగుతుంది. సో ఇంకా అడ్వాన్స్డ్ ఇవాళ ప్రమాదాలని నివారించే క్రమంలో ఐరాస్తే వారు మరి వాళ్ళ టెక్నాలజీతో కూడా వాటికి అంటే ఫ్రంట్ సైడు డ్రైవర్ ఫేసింగ్ కెమెరాస్ అమర్చి సో యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్లో ఒకవేళ డ్రైవర్ ఫ్యాటిక్ తోటి ఇర్రెగ్యులర్ బ్రేకింగ్ ఫ్రీక్వెంట్ టర్నింగ్స్ ఫ్రీక్వెంట్ స్టీరింగ్ షేక్ చేసినప్పుడు వాళ్ళకి అలారం కూడా వాళ్ళకి ఇండికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని డ్రైవర్స్ని సో డ్రైవర్స్కి అసిస్ట్ చేయడం జరుగుతుంది ఒక సిస్టమ్. సో ఇవాళ చాలా అంటే మనిషి ప్రాణం చాలా విలువైనది కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అనవసరంగా ఒక యాక్సిడెంట్లో ఒక ప్రాణం పోవడం వల్ల ఆ వ్యక్తికి కానీ ఆ ఫ్యామిలీకి కానీ జరిగే నష్టాన్ని మనం ఎవరూ పూడ్చలేదు. సో యాక్సిడెంట్ అనేది యాక్సిడెంటల్గా జరిగినప్పటికీ ఎవరో కావాల్సి చేయకపోయినప్పటికీ కూడా సో కానీ మానవ తప్పిదం వల్ల మనం నిర్లక్ష్యం చేయడం వల్లనో లేదంటే ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్లనో కొంత యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో మరి ఈ టెక్నాలజీ మనకు ఉపయోగపడుతుంది. సో ఈరోజు బ్రేక్ ఫెయిల్ అయ్యి బస్సు యాక్సిడెంట్ అయ్యే అవకాశమే లేదు. మనకు ఎయిర్ సిస్టమ్ అంతా కూడా ఏదైనా లీకేజ్ అయ్యి డౌన్ అయిపోయినా కానీ మనకు హ్యాండ్ బ్రేక్ ఉంటుంది. సో అది బస్సు బ్రేక్ రాక ఫెయిల్ అయ్యేదానికి లేదు. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరిగింది. సో మరో పక్క ఇంకా మనకు మిగిలింది ఏంటంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్, మాన్యువల్ మనకు మానవ తప్పిదమే. సో దాంట్లో మనం మరి ఏదైతే ట్రాఫిక్ రూల్స్ని లోబడి ఒక అంటే రోడ్డు మీద ఫోకస్ తోటి డ్రైవింగ్ చేసే డ్రైవర్ కొద్దిగా జాగ్రత్త వహించినట్లయితే సో మన ప్రమాదాలని నివారించే అవకాశం ఉంది. ఇప్పటికే మరి టీజీఎస్ఆర్టీసీ దేశ స్థాయిలో కూడా మరి యాక్సిడెంట్ రేట్లో మనది 0.07 యాక్సిడెంట్ రేట్, 0.07 పర్ ల్యాక్ కిలోమీటర్స్ అంటే సుమారుగా 10 లక్షల కిలోమీటర్లు బస్సు తిరిగితే ఒక 7 యాక్సిడెంట్లు అవుతున్నాయి. సో గతంలో ఏదైతే 0.03-0.04 ఉండేది. సో మేజర్ కానీ మైనర్ కానీ ఫ్యాటల్ కానీ సో మరి ఈ యాక్సిడెంట్ ఇతర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలతో కంపేర్ చేసినప్పుడు మనం ముందంజలో ఉన్నాము. కానీ సో మన టార్గెట్ ఏంటంటే 0 యాక్సిడెంట్, ఏ ఒక్క యాక్సిడెంట్ ఆర్టీసీ బస్సు ద్వారా జరగకుండా ఉండాలనేది మన ధ్యేయం. డెఫినెట్గా మనము రోడ్డు మీద పర్సనల్ వెహికల్ డ్రైవ్ చేసేటువంటి ఓనరు డ్రైవరుతో కంపేర్ చేయలేము. మీరందరూ కూడా ప్రొఫెషనల్ డ్రైవర్స్. సో ఒక్కొక్క డ్రైవరు 15-20 సంవత్సరాలు ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి డ్రైవరు మరి రోజుకు 350-400 కిలోమీటర్లు యావరేజ్గా సో మరి 15 రోజులు డ్యూటీ వేసుకుంటే కూడా నెలకు ఒక 10,000 కిలోమీటర్లు తిరిగే అవకాశం ఉంది. సో మరి 10-15 సంవత్సరాలు అంటే మరి సుమారుగా 15-16 లక్షలు కొంతమంది 27-30 సంవత్సరాలు కూడా ఎలాంటి యాక్సిడెంట్ చేయకుండా మరి ఉన్నటువంటి డ్రైవర్స్ ఉన్నారు వాళ్ళు. మరి 30 సంవత్సరాలు అంటే సుమారుగా 30 లక్షల కిలోమీటర్లు వాళ్ళు బస్సును తోలినటువంటి డ్రైవర్. సో మనము మన సైడ్లో మన బస్సుని జాగ్రత్తగా తోలడమే కాకుండా సో ఇవాళ యాక్సిడెంట్స్ ముఖ్యంగా 2-వీలర్స్ కార్లతోటి జరుగుతున్న సందర్భంలో వాళ్ళు చేసే తప్పుల్ని కూడా గమనిస్తూ మనము యాక్సిడెంట్ని నివారించాల్సిన అవసరం ఉంది. సో మనం డిఫెన్సివ్ డ్రైవింగ్ గురించి చాలా ట్రైనింగ్ సందర్భాల్లో చెప్తూ ఉంటాం, చాలా వీడియోస్ చూపిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్ డ్రైవింగ్ మూలంగా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో మనము క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో యాక్షన్స్ మనం డిస్ప్లే యాక్షన్స్ తీసుకుంటున్నప్పటికీ కూడా ఇంకా సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది పూర్తిగా మనం నివారించలేకపోతున్నాం. సో దయచేసి మనము సెల్ ఫోన్ని డ్రైవింగ్ సీట్లో కూర్చున్న తర్వాత దాన్ని మనము సైలెంట్ మోడ్లోనో లేకుంటే కండక్టర్తో ఇచ్చి డ్రైవరు డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళు చిన్న మనం చూస్తూ ఉన్నాం సెల్ ఫోన్ డ్రైవింగ్ తోటి వాళ్ళ డ్రైవరే బస్ డ్రైవరే కాదు ఏదైనా 2-వీలరే కానీ కారు తోలేటువంటి డ్రైవర్ చేసిన తప్పిదం వల్ల ఇవాళ చిన్నపిల్లలు రోడ్డు పక్కన ఎలాంటి అసలు వాళ్లకు సంబంధం లేకుండా ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మరి ఈరోజు అంటే ముఖ్య అతిథులు చాలామంది వచ్చారు. సో మనము వారి సలహాలు మనము జరగబోయే యాక్సిడెంట్ని కూడా మనం
మరి దాన్ని తప్పించే విధంగా మనం చేసినట్టయితే, సో ఈ సంస్థ ఇప్పటికే ప్రజల్లో మంచి నమ్మకం ఉంది. సేఫ్టీ అంటేనే మనకు మన ట్యాగ్ లైన్ అదే. సో దాన్ని మనం నమ్మకాన్ని వమ్ముగానేయకుండా మనం మరి ప్రజల్లో మరింతగా నమ్మకాన్ని పెంచే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ, సో ఈరోజు రీజనల్ లెవెల్లో ఒక ముగ్గురు బెస్ట్ డ్రైవర్స్ని అదేవిధంగా వారికి సన్మానించడం కోసం పిలవడం జరిగింది. హైయెస్ట్ యాక్సిడెంట్ ఫ్రీ రికార్డు ఉన్న వాళ్ళని, సో వాళ్ళందరూ కూడా కమిషనర్ గారి చేత వాళ్ళని సన్మానించడం జరుగుతుంది. సో మరి ముఖ్య అతిథులు మాట్లాడే ముందు మరి ఎవరైనా ఒక డ్రైవర్ కూడా వచ్చి వారి అంటే మరి వారు తోలుతున్న క్రమంలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని వాళ్ళకు ఉంటాయి సాధక బాధకాలు చాలా ఉంటాయి. ఇవాళ రోడ్ల మీద అంటే అవగాహన లేటువంటి స్టూడెంట్స్ పిల్లలు, డ్రైవింగ్ లైసెన్స్ లేనటువంటి పిల్లలు కూడా మనని ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి ఈ స్పీడ్ బైక్స్ తోటి పిల్లలు కూడా పేరెంట్స్ కూడా అదేవిధంగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. సో ఉన్న క్రమంలో ఆయన మరి 27, 28 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కూడా మరి యాక్సిడెంట్ లేకుండా తోలినటువంటి డ్రైవర్స్ ఉన్నారు. ఎవరైనా ఒకరు వచ్చి ఒక నేను కామారెడ్డి పోయేందు ఫేవర్గా పనిచేస్తున్నాను. నేను 1994లో అపాయింట్ అయ్యి 1996 డిక్లేర్ అయినాను. టోటల్గా రేపు ఆగస్టు 1కు 28 సంవత్సరాలు నా సర్వీస్ పూర్తి అవుతుంది. అయితే మా డిపో నుండి ముగ్గురిని పంపడం జరిగింది. అందులో నేను ఒకరిని. నిజంగా ఇంత పెద్ద సంస్థలో నన్ను ప్రమాదమైన డ్రైవర్గా గుర్తించడం ఎంతో గర్వకారణం. ఈరోజు ప్రమాదరహిత పర్వతాలకు చేసినటువంటి పెద్దలు మన కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి, ఆర్ఎం గారికి, డిప్యూటీ ఆర్ఎం గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు వేదిక ముందున్న అధికారులకు, నా తోటి కార్మిక సోదరులకు, వారి బంధుమిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. డ్రైవర్కు హ్యాబిట్స్ అనేది ముఖ్యం. హ్యాబిట్స్ ఏంటంటే మూడవది తాను చెప్పినట్టు సెల్ ఫోన్ అనేది అత్యవసరమైతే మనకు స్టాపింగ్ పాయింట్లో ఎలాగో 10 మినిట్స్ రెస్ట్ టైం ఉంటుంది కాబట్టి ఏదైనా విషయం మాట్లాడుకొని ఫోన్ను పక్కన పెట్టడం చాలా ఉత్తమం. ఈరోజు జరిగే యాక్సిడెంట్లలో మేజర్గా చూసుకుంటే ఈ మూడే కారణాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అందుకే దయచేసి ప్రతి ఫ్యామిలీలో టెన్షన్స్ అందరికీ ఉంటాయి. అది ఎంత అంత పెద్ద అధికారైనా పర్వాలేదు, మామూలు వర్కర్ అయినా పర్వాలేదు, కానీ మనము విధి నిర్వహణకు వచ్చే ముందు ఎలాంటి టెన్షన్లు ఉన్నా కడప దగ్గర దులిపేసి డిపోకు రావాలి. డిపోకు ఒక 10 నిమిషాల ముందు వచ్చి మన వాహన కండిషన్ చూసుకోవాలి. మన వాహనం ఎలా ఉంది, బ్రేక్ పుట్టి చూసుకొని బ్రేక్ చెక్ చేసుకోవడము, తగినట్టు గాలి చూసుకోవడము, ఇంజన్ ఆయిల్ ఉందా, ఫ్యూయల్ డీజిల్ బాగుందా, బండి కండిషన్ చూసుకున్న తర్వాత ఎలాంటి టెన్షన్ లేకుండా నవ్వుతూ నవ్విస్తూ ఉద్యోగాన్ని పూర్తి చేసుకొని తిరిగి మన సమయాన్ని మనం ఇంటికి వెళ్ళినట్లయితే ఇటు మన సంస్థ కానీ అటు మన ఫ్యామిలీ మన పిల్లలు కానీ సంతోషంగా ఉంటారని కోరుకుంటూ ప్రసంగాన్ని చేశారు మీరు. మరి నెక్స్ట్ మన సంస్థలో రకరకాలైనటువంటి కొత్త కొత్త ప్రయోగాల్ని, దాంట్లో భాగంగా మన బస్సులో ఇప్పుడు ఇంతకుముందు ఆరంగారు చెప్పినట్టు కెమెరాస్ ఫిట్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే మనము బస్సు నడుపుతున్నప్పుడు ఏ రూట్లో అయితే నడుపుతున్నామో ఆ రూట్లో అలర్ట్నెస్ అవసరం ఉంది, వాటన్నింటినీ తెలియపడానికి ఆ కెమెరాస్ ఫిట్ చేయడం జరిగింది. అట్లాంటి కెమెరాస్ వల్ల రాబోయే దినాల్లో ఎప్పుడు కూడా 11 లక్షల కిలోమీటర్లు తిరగడం జరిగింది. 11 లక్షల కిలోమీటర్లలో ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ కానీ ఒక మేజర్ యాక్సిడెంట్ కానీ వాటి వల్ల జరగలేదు. డ్రైవర్స్ కూడా వాటికి అనుకూలంగా మారిపోవడం జరిగింది. ఆ బస్సులు ఎట్లా నడపాలి, ఎప్పటికప్పుడు వాళ్ళకు ఐరాస్ సేవలు పెట్టినటువంటి ఇండికేటర్స్ వల్ల అవేర్నెస్తోని వాళ్ళు జాగ్రత్త నడుపుతూ ఉన్నారు. సో వారికి కూడా సంస్థ తరపు ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని కూడా హృదయపూర్వక నమస్కారాలు. సో మేము ప్రాజెక్ట్ ఐరాస్తే నుంచి, ఐరాస్తే అంటే బహుశా ఇక్కడ చాలామందికి తెలియకుండొచ్చు, ఐరాస్తే అంటే యాక్సిడెంట్ని టెక్నాలజీ వాడి యాక్సిడెంట్స్ని ఎట్లా తగ్గించగలుగుతాం మనం స్టేట్లో అనేది ఈ ప్రాజెక్ట్ అన్నమాట. సో దాదాపు ఒక 200 బస్సెస్లో ఒక పైలట్ టెస్టింగ్ లాగా కెమెరాస్ ఫిట్ చేసాము విండ్షీల్డ్కి సెంటర్లో.
అదేవిధంగా ఒక డిస్ప్లే యూనిట్ కూడా డ్రైవర్కి రైట్ సైడ్లో ఉంటుంది. నాకు తెలిసి నిజామాబాద్ 1-2 డిపో డ్రైవర్స్ ఎవరైనా ఉంటే బహుశా మీకు తెలిసి ఉంటుంది అది డివైస్ గురించి. సో బేసిక్గా ముందు ఏదైనా వెహికల్ వచ్చినా, ఏదైనా కార్ వచ్చినా, లేకపోతే ముందు మీరు ఏదైనా వెహికల్కి క్లోజ్కి వెళ్తున్నా, మీకు ఒక 5 సెకండ్ల ముందే అలర్ట్ ఇస్తుంది, ఒక వార్నింగ్ ఇస్తుంది, ఒక శబ్దం వస్తుంది దాని నుంచి, అంటే బ్రేక్ వేసుకోండి అని ఇంటిమేషన్ ఇస్తుంటుంది. మన ఆలోచన ఆలోచించే విధానం కంటే ఒక 5 సెకండ్ల ముందే మనకి ఏం చేయాలో చెప్పే డివైస్ ఈ డివైస్ పెట్టాం 200 బస్సెస్లో. సో అది కాకుండా ముఖ్యంగా డిఎంఎస్ అని డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ అని ఇంకో కొత్త సిస్టమ్, ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ సిస్టమ్. ఈ మధ్య బాగా టెక్నాలజీ పెరుగుతున్నది కాబట్టి డ్రైవర్ నిద్రపోయినా కంటి రెంప ఒక 2 సెకండ్ల కంటే ఎక్కువ మూసుకున్నా, లేకపోతే ఫోన్ మాట్లాడినా, డ్రైవర్కి ఒక హెచ్చరిక ఇస్తుంది. అంటే ఒక మనిషి నీ పక్కన ఒక కండక్టర్ ఉన్నట్టు నిన్ను లేపుతూ ఉంటుంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ మీరు పడుకున్నట్టయితే ఆ సిస్టమ్ నుంచి సౌండ్ వస్తుంది ఒక మనిషిలాగా, నువ్వు పడుకుంటున్నావు నువ్వు లొవ్వాలి అని చెప్పేసి. మనకి ఇంగ్లీష్, హిందీ, తెలుగులో రకరకాల మనకి డ్రైవర్స్కి యాక్సిడెంట్ అవ్వకుండా ముందే యాక్షన్ తీసుకోవడానికి మనకి చాలా ఛాన్సెస్ ఉంటాయి. యాక్సిడెంట్కి ముందు 2 ఇయర్స్ బ్యాక్ మేము ఈ డివైస్లు పెట్టినప్పుడు అందరూ అనుకున్నారు డ్రైవర్స్ని మానిటర్ చేస్తున్నారు, హెడ్ ఆఫీస్కి రిపోర్ట్లు పంపిస్తారా, మమ్మల్ని మేము చేసే డ్రైవింగ్ని మేము ట్రాక్ చేస్తారా అన్నది. ఇది డ్రైవర్ని ట్రాక్ చేసే డివైస్ కాదు, ఇది మీ డ్రైవింగ్ బిహేవియర్, మీరు ఎక్కడ బ్రేకులు నొక్కుతున్నారో అవన్నీ మీ డ్రైవింగ్ని టెస్ట్ చేయడానికి మాత్రం ఈ డివైస్ కాదు మేము పెట్టింది. సో ఇది ఫస్ట్ వచ్చేసి డ్రైవర్ అంటే వెహికల్ సేఫ్టీ అంటాం, అంటే బస్సు సేఫ్గా ఉన్నది, ప్యాసింజర్ సేఫ్గా ఉన్నారు, డ్రైవర్ సేఫ్గా ఉన్నారు కోసం పెట్టిన డివైస్ ఇది. రెండోది, ఈ డివైస్తో ఏం చేస్తాము అని అంటే ఈ డివైస్ నుంచి వచ్చే డేటా మీరు రోజు 200 బస్సులు దాదాపు విజయవాడ, బెంగళూరు, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ హైవేస్లో తిరిగే బస్సుల నుంచి మాకు చాలా డేటా వస్తుంటుంది. అంటే ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నది బస్సుని ట్రాక్ చేయగలుగుతున్నాం. ఆ ట్రాకింగ్ డేటాతో మేము ఏం చేస్తాము అంటే ఎక్కడైతే ఎక్కువ అలర్ట్స్ వస్తున్నాయి, అంటే ఎక్కడైతే ఎక్కువ మిస్టేక్స్ వస్తున్నాయి డ్రైవర్స్కి, అది ఎందుకు వస్తుంది అని చెప్పేసి మేము అనలైజ్ చేస్తాం. దాన్ని అనలైజ్ చేసి చూస్తాం అది రోడ్డు ఫాల్టా, జామెట్రీ ఫాల్టా, అక్కడ జంక్షన్ దగ్గర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ చూసి ఆ రోడ్ ఏజెన్సీ ఎవరు ఉన్నారో వాళ్ళకి రిపోర్ట్స్ ఇస్తాం చేంజెస్ చేసి. ఇక్కడ ఏదో ఫాల్ట్ ఉన్నది, బహుశా ఇక్కడ యాక్సిడెంట్ అవ్వబోతుందేమో అని చెప్పేసి ముందే ఇస్తాం మనం. పోనీ మనం వెహికల్ సేఫ్గా ఉన్నది, ప్యాసింజర్ సేఫ్గా ఉన్నారు, డ్రైవర్ సేఫ్గా ఉన్నారు, రోడ్లు కూడా సరిగ్గా చేస్తాం, అయినా యాక్సిడెంట్స్ తగ్గుతున్నాయా అంటే లేదు, తగ్గట్లేదు. ఇంకా ఏం చేయగలుగుతాం మనం యాక్సిడెంట్స్ తగ్గించడానికని అంటే దీన్ని మూడోది వచ్చేసి ఎమర్జెన్సీ కేర్ అంటాం మనం, అంటే ఎడ్యుకేషన్ అండ్ ఎమర్జెన్సీ కేర్. మనము ఎంత టెక్నాలజీ ఎంత తీసుకొచ్చినా లాస్ట్కి మనిషికి ఇక్కడ ఏముంటే అదే చేస్తాడు మనం. సో మనం ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, మొన్న ఏదో మీటింగ్లో కూర్చున్నప్పుడు అంటుండే అందరు, చిన్న చిన్న పిల్లలని స్కూల్లో డ్రాప్ చేయడానికి అందరు వెళ్తుంటారు, లేట్ అవుతుందని చెప్పి ఓవర్ స్పీడింగ్, హెల్మెట్ వేసుకోకుండా వెళ్ళడు, సిగ్నల్ జంపింగ్స్, ఇవన్నిటి వల్ల యాక్సిడెంట్స్ అయ్యి పిల్లలు అదే చూసుకొని నేర్చుకుంటున్నారు. అంటే మా డాడీ ఇట్లా నడుపుతున్నాడు, మేబీ నేను కూడా పెద్దగా అయిన తర్వాత ఇట్లా నడపాలేమో అనేసి ఆ ఆలోచన చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ నుంచి వచ్చేస్తే వాళ్ళు మార్పు రాదు మనకి. సో దీనివల్ల ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, ప్రతి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం ఇంపార్టెంట్. ఇంకొకటి, మనిషికి యాక్సిడెంట్ అయినప్పుడు ఆ ఫస్ట్ 1 అవర్ గోల్డెన్ అవర్ అంటారు దాన్ని, ఫస్ట్ 1 అవర్లో మనం ఆ మనిషి ప్రాణాన్ని ఎట్లా కాపాడగలుగుతాము అనేది ఇంకో పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అది. అంటే అందరినీ దాదాపు కోడాడ్లో, విజయవాడలో ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతాయి మనకు, కోడాడ్ బైపాస్ దగ్గర చూసినట్టయితే అక్కడ నుంచి దాబా వాళ్ళని, ఆటో వాళ్ళని, బస్సు వాళ్ళని, చాయ్ షాప్ వాళ్ళని అందరినీ పిలుచుకొచ్చి వాళ్ళకి ఫ్రీగా ఫస్ట్ ఎయిడ్ కిట్స్ పంచి ఫస్ట్ 1 అవర్లో యాక్సిడెంట్ అయిన వెంటనే మీరు చేయాల్సింది ఏంది అని మేము ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. జనరల్ చాలామంది ఈ మధ్య యాక్సిడెంట్ అయినప్పుడు ఫోన్లో వీడియోలు రికార్డ్ చేస్తూ ఉంటారు ప్రాణాలు కాపడం మానేసి. అంబులెన్స్కి ఎట్లా ఫోన్ చేయాలి, వాళ్ళకి అడ్రస్ ఎట్లా చెప్పాలి, బ్లడ్ని ఎట్లా ఆపాలి, ఈ అన్ని కిట్స్ కూడా పంచడం జరిగింది. సో దీనివల్ల మేము యాక్సిడెంట్స్ తగ్గుతుందని అనుకున్నాము, 2 ఇయర్స్లో మేము యాక్సిడెంట్స్ తగ్గించి ప్రూవ్ చేశాము. సో దాదాపు 200 బస్సెస్ కంపేర్ చేస్తాం, అంటే 200 బస్సులు మా డివైస్లు, 200 బస్సులు డివైస్ లేని బస్సులు, ఏవైతే రోజు సేమ్ ఇదే రూట్లో వెళ్తున్నాయో ఇవన్నీ కంపేర్ చేస్తే దాదాపు డివైస్ పెట్టిన బస్సెస్లో 40% యాక్సిడెంట్స్ తగ్గించగలిగాం మనము లాస్ట్ 2 ఇయర్స్లో మనం. ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి మనం. ఇది కాకుండా ఇంకా ఏం చేయగలుగుతాం, ఇప్పుడు డ్రైవర్ సరిగ్గా నడుపుతున్నారు, మీరు సరిగ్గా నడుపుతున్నారు, మీకు ఏం అలర్ట్స్ రావట్లేదు, మీరు అందరు బాగానే ఉన్నారు అంతే. అట్లాంటి వాళ్ళకి ఏదన్నా ఇన్సెంటివ్స్ ఉండాలి కదా అని చెప్పేసి మేము ప్రతి డేటా వచ్చేది అనలైజ్ చేసుకొని ఎవ్రీ మంత్ టాప్ 5 డ్రైవర్స్కి మేము గిఫ్ట్స్ ఇస్తున్నాం, మేము రివార్డ్స్ ఇస్తున్నాం, ఇన్సెంటివ్స్ ఇస్తున్నాము. ఇది చూసి వేరే డ్రైవర్స్ కూడా మోటివేట్ అయ్యి వాళ్ళు కూడా టాప్ 5లో రావాలి ఎవ్రీ మంత్, మేము కూడా గిఫ్ట్లు తీసుకోవాలి స్టేజ్ పైన అని చెప్పేసి వాళ్ళని కూడా చాలామంది ఇట్లానే మోటివేట్ చేయడం జరిగింది. ప్లస్ ఇంకోటి,
మన ముఖ్య కారణం యాక్సిడెంట్స్కి ఏంటి అని మేము అనలైజ్ చేస్తే మా డివిజన్ వచ్చేది లేన్ డిపార్చర్, ఇండికేటర్స్ వేయకుండా హైవేలో అతి స్పీడ్లో లేన్లు మార్చడం, ఇది మేజర్ ప్రాబ్లమ్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ అని ప్రూవ్ చేసాం. సో దానికోసం మేము అందరు ఎస్డిఐలని ఎస్డబ్ల్యూని పిలిచి క్యాంపెయిన్లు పెట్టాం. దాదాపు 17 డిపోస్ నుంచి క్యాంపెయిన్లు పెట్టి అందరికి ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. 3 మంత్స్ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో ఏ డిపోకైతే అతి తక్కువ లేన్ డిపార్చర్ వార్నింగ్స్ వస్తాయో వాళ్ళకి మేము ఇన్సెంటివ్స్ ఇస్తాం, రివార్డ్స్ ఇస్తాం, అందరి ముందు బహుమతులు కూడా పంచుతామని 3 మంత్స్ ముందు పెట్టిన క్యాంపెయిన్ ఇది. సో 17 డిపోస్లో మేము మొత్తం అనలైజ్ చేసి టాప్ 1 వచ్చింది నిజామాబాద్ 1 డిపో. ఫస్ట్ క్యాంపెయిన్ వచ్చేసి లేన్ డిపార్చర్ ఇండికేటర్స్ వేసి డ్రైవర్ ఎవరైతే లేన్ మార్చుతున్నారో వాళ్ళకి వార్నింగ్స్ రావు, వాళ్ళ రూల్స్ ఫాలో అవుతున్నారు. కాబట్టి ఆ క్యాంపెయిన్లో కూడా నిజామాబాద్ 1 ర్యాంక్ 1 కొట్టింది. ప్లస్ ఇంకొక క్యాంపెయిన్ డ్రైవర్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు డ్రైవర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, కొన్ని మందికి డ్రైవర్ వీక్ ఉంటారు, కొన్ని మందికి ఇంకా ట్రైనింగ్ అవసరం పడుతుంది, కొన్ని మందికి బెస్ట్ ఉంటారు. సో ఆ వీక్ వాళ్ళని బెస్ట్కి తీసుకొచ్చే ఆ కౌంట్ ఆఫ్ డ్రైవర్స్ ఏదైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకు కూడా నిజామాబాద్ 1 డిపోనే టాప్ 1 ర్యాంక్ కొట్టింది 17 డిపోస్కి. సో మా మెయిన్ ముఖ్య కారణం ఇక్కడ రావడానికి ఈ ఈవెంట్లోనే చేయడానికి, ఇది చాలా మంచి ఈవెంట్, ఇక్కడ సేఫ్టీ గురించే మాట్లాడుతున్నారు కాబట్టి మేము కూడా ఇదే ఈవెంట్లో పాల్గొని ఇదే ఈవెంట్లో కలుపుకుంటే మాది కూడా సేమ్ టాపిక్ కాబట్టి అట్లా డిఎం గారిని చెప్పాను. మాకు డిఎం గారి దగ్గర నుంచి, ఆర్ఎం గారి దగ్గర నుంచి బాగా మంచి సపోర్ట్ వచ్చింది. డివైజెస్ గురించి కూడా ఇంతకుముందు ఎవరికి ఏ నాలెడ్జ్ లేదు, పెట్టేసి వెళ్ళిపోయారు అని అనుకుంటుండే చాలామంది ట్రాకింగ్ డివైస్ అనుకొని దానికి ఆ కెమెరాకి అన్ని టేబుల్ పెట్టడం, వాటర్ బాటిల్ స్టిక్కర్లు పెట్టడం భయానికి, మాకేందో ఇది తెలీదు అని అన్నందుకు. సో ఇది చాలా మంచి ఈవెంట్. సో మేము ఈ నిజామాబాద్ 1 యాజ్ ప్రామిస్డ్ నిజామాబాద్ 1 డిపో టాప్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆర్ఎం గారికి, డిఎం గారికి, అదేవిధంగా మన ఎస్డిఐకి, ఇంకా అసిస్టెంట్ ఆర్ఎం గారికి అందరికీ మేము రివార్డ్స్ ఇవ్వాలని అనుకుంటున్నాము. మేబీ వి రిక్వెస్ట్ సిపి సార్ టు గివ్ ఇట్ ఫ్రమ్ యువర్ హ్యాండ్ సార్. రోజుకి మనకి చాలామంది డ్రైవర్స్, ఉత్తమ డ్రైవర్స్ ఇక్కడ అవార్డు అందుకోబోతున్నందుకు వారికి మా యొక్క డ్రైవింగ్ ఇది అని ఆర్ట్ అన్నారు. అంటే మనము ప్రమాదానికి గురి కాకుండా అందరికి తెలుసు మరి, కాబట్టి ఇలాంటి ప్రమాద రైతున్నటువంటి మరి అవార్డ్స్ అందుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే సార్, నాకు ఆర్టిస్ట్తో కొంచెం అనుబంధం ఉంది సార్. నేను ఆర్టిస్ట్ ఇంతమందికు ఇంటెలిజెన్స్ హైదరాబాద్లో పనిచేసినందుకు చేసినప్పుడు ఆర్టీసీని, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, సింగరేణిలో 2-3 సంవత్సరాలు చూసేవాడిని సార్. అప్పుడు ఈ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతుంది సార్. నేను ఆర్టీసీ బస్ భవన్కి రెగ్యులర్గా వెళ్తుండేవాడిని, వీళ్ళ కార్యక్రమాలు ఏం చేస్తున్నారని. నాకు వీళ్ళ యూనియన్ లీడర్ అందరితో కూడా పరిచయం బాగున్నాయి సార్, అక్షతామరెడ్డి, థామస్ రెడ్డి, యువరాజ్ రెడ్డి, మహమూద్ అలీ, వీళ్ళందరితో వీళ్ళ కార్యక్రమాలు ఏం చేస్తున్నారు, ఆర్టీసీలో ఏం జరుగుతామని కార్యక్రమం రెగ్యులర్ అయిన బస్ భవన్కి వెళ్తూ ఉంటుంది. మరి ఈ సంస్థ గురించి కూడా నాకు కొంత అవగాహన ఉంది సార్. అందుగురించి ఆర్టీసీ వాళ్ళు నిజంగా చాలా కష్టపడుతుంటారు. నైట్లో ఒక్కోసారి నైట్ ఆర్డర్ చేస్తున్నప్పుడు వాళ్ళు కనీసం మినిమం ఫెసిలిటీస్ కూడా ఉండవు సార్. నేచర్ కాల్స్ ఇవ్వడం కానీ, లేకపోతే అక్కడ దోమలు ఉంటుంటాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి, ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. మరి అయినప్పటికీ కూడా మీరు సంస్థను సక్రమం నడపడానికి మీ వంతు కృషి చేస్తూ ఉన్నారు. అదే మాదిరిగా మనకి ఏంటంటే ముఖ్యంగా ప్రమాదం జరగడానికి 3 కారణాలు ఉంటాయి. ఒకటి మనకి రోడ్డు ఒకటి, రెండవది మనకి మనము వాహనం కండిషను, మూడవది మానవ తప్పిదాలు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా మనము ఈ రోడ్డు సరిగా లేకపోవడము, అంటే టర్నింగ్స్ ఉన్నప్పుడు సరిగినటువంటి సైనేజెస్ లేకపోవడం, డ్రైవర్లు ఏంటంటే మీరు గమనించాల్సి ఏంటంటే రోడ్డు మీద 3 రకాల బోర్డ్స్ ఉంటాయి. ఒకటి ఇన్ఫర్మేటరీ బోర్డ్స్ అని ఉంటాయి, అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది, ఇవి ఇక్కడ ఇంత డిస్టెన్స్ ఉంటుంది, ఇది ఇక్కడ హాస్పిటల్ ఉంది, ఈ రోడ్డు ఇటు వెళ్తుంది, ఈ రోడ్డు అటు వెళ్తుంది అనేది మనకి గ్రీన్ కలర్లో వైట్ మీద రాసి ఉంటుంది. దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఆ ఇన్ఫర్మేటరీ బోర్డులు. తర్వాత రెండు ఏంటంటే కాషన్ ఇస్తూ ఉంటుంది. కాషన్ అంటే మనకి హెచ్చరికలాగా, అంటే ఇప్పుడు ఇలా ఉమ్మండి అంటే స్పీడ్, ఇప్పుడు ఉదాహరణకి స్పీడ్ లిమిట్ అని ఉంటుంది, 60, 80, 40 అని ఉంటుంది. అంటే మనకి కాషన్ ఇస్తూ ఉంటుంది మీరు ఈ విధంగా ఆ విధంగా అంతేలేము. కానీ మన మనాలు ఎందుకు జరుగుతున్నాయంటే 60 ఉన్న 80 ఉందని పోతూ ఉంటారు, ఆ విధంగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత వార్నింగ్ అన్స్ ఉంటాయి,
అంటే వార్నింగ్ బోర్డ్స్ ఎట్లా ఉంటుంది, ఈ కాషనర్ బోర్డ్ ఎట్లా ఉంటుంది అంటే రౌండ్గా ఉంటుంది, ట్రయాంగిల్లో ఉంటుంది. స్కూల్ ఉంది చూడండి, ఆ స్కూల్ ఉంటే ఆ ఏరియాలో ఒక బొమ్మ పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నటువంటి బొమ్మ ఉంటుంది, ఒక బ్యాగ్ ఉంటుంది. అట్లే రైల్వే ట్రాక్ ఉంది అనుకోండి, అక్కడ రైల్వే ట్రాక్ సంబంధించినటువంటి బొమ్మలు ఇట్లా దాన్ని ఈ బోర్డ్స్ని మనము అబ్జర్వ్ చేస్తుండాలి. డ్రైవర్స్ ఈ ఏంటంటే ఇన్ఫర్మేటివ్ బోర్డ్సు, ఈ కాషనరీ బోర్డ్సు, ఈ వార్నింగ్ బోర్డ్స్ అబ్జర్వ్ చేస్తుండాలి. ఈ విధంగా చేస్తే మనం కొంతవరకు ప్రమాదాలను తప్పించవచ్చు. ఎందుకంటే కొంత మనం బయలుదేరే ముందు సరిగా ఉన్నాయా లేదా, అంటే మీరంటే సంస్థలు చాలామంది ముందే చూసుకుంటూ ఉండరు, కానీ బయట వాళ్ళు అట్లా ఉండరు. కాబట్టి మీకు అందరికీ దాదాపు ఆ ప్రాబ్లం ఉండే అనుకుంటున్నాను. తర్వాత మానవ తప్పిదాలు, మానవ తప్పిదాలు అంటే మీ అందరు తెలిసిందమ్మని చెప్పినారు. ఈ రోజుల్లో సెల్ ఫోన్ వస్తుంది, చాలామంది సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత కొంతమంది డ్రైవర్ కూడా నైట్లో తాగుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ అట్లా కొంతమంది తగ్గుతుండవచ్చు. ఒకసారి సంఘటనలో డ్రింక్ అండ్ డ్రైవ్ చేసి వాహనం నడుపుతుండవచ్చు. తర్వాత ఇంకా ఈ ఓసారి ఇక్కడనేదని రాంగ్ రూట్లో కూడా పోతుండవచ్చు. ఈ విధంగా ప్రమాదం జరుగుతూ ఉంటాయి. ఈ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్లో చూస్తే ఒక్కోసారి యాక్సిడెంట్ అవడానికి కారణాలలో మాకు ఏం తెలిసిందంటే ఈ చెప్పులు మనం వేసుకునే చెప్పులు కానీ షూ కానీ కూడా మనం కరెక్ట్ సైజ్ వేసుకోవాలి. మనకు సపోజ్ ఉదాహరణకు నాకు 9 నెంబర్ చెప్పు వస్తే అనుకోండి, నేను 10 నెంబర్స్ వేసుకున్నాను అనుకోండి, లేకపోతే 8 నెంబర్స్ వేసుకున్నాను అనుకోండి, నాకు కంఫర్టబుల్గా ఉండవు. బ్రేక్ అప్లై చేసినప్పుడు కానీ లేకపోతే మనము ఎక్సలేటర్ అప్లై చేసినప్పుడు కానీ మనం ఒక్కోసారి బ్రేక్ అప్లై చేయవద్దు, ఎక్సలేటర్ అప్లై చేసిన సందర్భాలు ఉన్నాయి, యాక్సిడెంట్ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్లో మనం చేసుకున్న చెప్పల్స్ కూడా ప్రాపర్గా ఉండాలి. మనం వేసుకున్న దుస్తులు కూడా మనకి టైట్గా ఉంటే మనకి కంఫర్టబుల్గా ఉండదు, డ్రైవింగ్ చేసిన తప్పిదాలు చేసే అవకాశాలు ఉంటాయి. తర్వాత చాలామంది కూడా రకరకాల జబ్బులు ఉంటూ ఉంటాయి ఏజ్ అయినా కొద్దీ, దానిలో చాలామంది డాక్టర్తో మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు, దానిలో ట్రావెలింగ్ వస్తూ ఉంటుంది, అంటే మొత్తం వస్తూ ఉంటుంది. దాని మీద కూర్చున్నప్పుడు నిద్రపోతూ ఉంటాం, మనం తెలియకుండానే నిద్రపోతూ ఉంటాం. కాబట్టి ఆడినప్పుడు కూడా ప్రమాదం జరిగే ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ప్రమాదం జరగడానికి కేవలం మనం అందరం అనుకుంటే, నేను చాలా సంవత్సరాలు నేను వాహనాలు నడుపుతున్నా, నేను ఎలాంటి యాక్సిడెంట్ చేయాలనుకున్నా కానీ ప్రమాదం అనుకోకుండా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనము గమనించి వాహనం నడిపితే మనము ప్రమాదం లేనటువంటిగా చేయొచ్చు. ఎందుకంటే మీ చేతిలో 50 మంది ఉంటారు ఒక డ్రైవర్ చేతిలో ఆర్టీసీ బస్సులో, కాబట్టి 60 మంది ప్రాణం మీ చేతిలో, 50 మంది ప్రాణం మీ చేతిలో ఉంటాయి. కాబట్టి మీరు ఆ విధంగా మరి ఎలాంటి అంటే ఒత్తిడి మానసిక ఒత్తిడి కావద్దని చెప్తున్నారని చాలా చక్కటి మాట. మానసిక ఒత్తిడి ఉంటే ఏదో ఆలోచన ఉండి మనం యాక్సిడెంట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరు అండి ఇలాంటి సూచనలు పాటిస్తారని, మరి సంస్థ కూడా లాభాలు పాటిస్తారని విజ్ఞప్తి చేసుకుంటాను. థ్యాంక్ యూ. చర్యలు తీసుకుంటాం. సో మనము ముఖ్యమైనటువంటి వ్యక్తులం, రోడ్డు మీద కొన్ని లక్షల కిలోమీటర్లు వాహనాలు నడపాల్సినటువంటి వ్యక్తులం, మనం కూడా ఇట్లాంటి ప్రమాద నివారణ. నేను ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఈ ఆర్టీసీ టేక్ అప్ దిస్ స్పెషల్ వీక్, రోడ్ యాక్సిడెంట్ ఫ్రీ వీక్ అనేది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరము జనవరిలో ది కండక్ట్ ది రోడ్ సేఫ్టీ వీక్ అని కండక్ట్ చేస్తారు. అదే మాదిరిగా మనకి ఆర్టీసీలో కూడా ఈ యాక్సిడెంట్ ఫ్రీ వీక్ అనేది ఈ కార్యక్రమం చేస్తున్నది చాలా అవసరం ఉండేది. ఎవ్రీడే మనది అవేర్నెస్ అనేది పెరుగుతూ పోతుంది. నేను ఆల్మోస్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఆర్టీసీలో జరుగుతున్న రోడ్ యాక్సిడెంట్స్ గురించి. సీనియర్ ఆఫీషియల్స్ మేము ఎట్లా దీన్ని ప్రివెంట్ చేయాలి, మేము ఎట్లా మా ఎంప్లాయీస్ దీంట్లో ఈ యాక్సిడెంట్స్లో క్రిమినల్ కేసెస్లో బుక్ అవడాన్ని మేము ఎట్లా ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో బాగా ఎఫర్ట్స్ అనేది పెట్టడం జరుగుతుంది. సత్యనారాయణ సార్ కూడా నేను ఐ నో హిమ్ వెరీ క్లోజ్లీ. పోటప్పుడు నేను సార్ ఒకటే డిస్కషన్ చేస్తున్నప్పుడు కూడా సార్ ఖచ్చితంగా ఆర్టీసీలో ఈ ఇష్యూ గురించి మాట్లాడుతుంటారు. బట్ నేను సీనియర్ ఆఫీషియల్స్ ఎంత డిస్కస్ చేసిన ఎన్ని కార్యక్రమాలని తీసుకొచ్చినా కూడా మేము వినుంటాం అన్ని చోట్ల మా సురక్షిత మా బాధ్యత అని. ఆర్టీసీలో కూడా స్పెసిఫిక్గా డ్రైవర్స్ అందరికీ కూడా నేను మీరందరూ ఇటువంటి యాక్సిడెంట్స్లో
గురి అయ్యి ఈ కేసెస్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారనేది తెలుసు. సో అటువంటి ఇబ్బందులు గురి కాకుండా ప్రివెంట్ చేయడానికి మెయిన్ రెస్పాన్సిబిలిటీ బాధ్యత అనేది మీ అందరి మీదనే ఉంటుంది. మేము ఎంత డిపార్ట్మెంట్ అయినా ప్రభుత్వమైనా ఎంత ప్రోగ్రామ్స్ చేపట్టినా ఎన్ని ఇంటర్వెన్షన్స్ తీసుకొచ్చినా కూడా నథింగ్ కెన్ బీట్ అ హ్యూమన్ మైండ్. ఒక బండిని నడుపుతున్నప్పుడు ఎంత మేము అలర్ట్గా ఉంటామో, మేము ఏం చేసినా కూడా ఎటువంటి ఇంటర్వెన్షన్స్ తీసుకొచ్చినా కూడా ఇట్ కాంట్ బీట్ ది అలర్ట్నెస్ ఆఫ్ అ హ్యూమన్ మైండ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇందుకు ముందే ఇంతియాజ్ గారు చెప్పినారు దట్ మేము రోజు బిఫోర్ గెటింగ్ ఆన్ టు ద వర్క్ మేము ఆ టెన్షన్ ఫ్రీ మైండ్తో మేమేమి స్టార్ట్ చేస్తాము అది చాలా ఇంపార్టెంట్. సహజంగా ప్రతి మనిషికి ఏదైనా సమస్యలు ఉంటుంది. రోజు దినచర్యలో చిన్న చిన్న విషయాల మీద మనకి టెన్షన్ పడుతుంటారు. బట్ ఇన్ని డిపార్ట్మెంట్స్లో కొన్ని డిపార్ట్మెంట్స్లో ఆ టెన్షన్ అనేది పనిలో వస్తే అది మళ్ళీ మనకినే ప్రమాదకరంగా ఉంటుంది. ఆ టెన్షన్ అనేది పనిలో ఇంటర్వీన్ అవుతే మనకినే ప్రమాదకరంగా ఉంటుంది. ఇంతకు ముందు స్పీకర్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఐ వాజ్ థింకింగ్ ఆర్టీసీ గురించి ఈ సమస్యలన్నీ చెప్తున్నప్పుడు సిమిలర్ సమస్యలు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్టీసీ కంపేర్ చేస్తే బోత్ డిపార్ట్మెంట్స్ డైరెక్ట్ పబ్లిక్ ఇంట్రాక్షన్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్. రోజు వేలల్లో మందితో మేము రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతుంటాం అండ్ బోత్ డిపార్ట్మెంట్స్ పబ్లిక్ సర్వీస్లోనే ఉన్నాయి, సర్వీస్ అందిస్తున్నాయి. అండ్ దాంట్లో కూడా ముఖ్యంగా వాళ్ళది సేఫ్టీ అనేది ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ బోత్ ద డిపార్ట్మెంట్స్లో. సో మీరందరూ వెళ్ళారు రోడ్ మీద విన్ యూఆర్ డ్రైవింగ్ ద వెహికల్ బస్సెస్ని నడుపుతున్నప్పుడు అటెన్షన్ ఆఫ్ మైండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు మీ జాగ్రత్త మాత్రమే కాకుండా రోడ్లో జరుగుతున్నటువంటి అది అన్కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎట్లేదు, ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉన్నప్పుడు అన్కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఎవరు ఎట్లా ఏ సందర్భాల్లో ఎట్లా రియాక్ట్ చేస్తారు, ఏం జరుగుతుంది అనేది మనకి తెలియదు. ఆ అజంప్షన్ మీదనే మేము కొన్ని ప్రికాషనరీ బిహేవియర్స్ని మేము వీల్ హ్యావ్ టు ఫాలో అని. సో అదేవిధంగా రోడ్లో కూడా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనకి ముందున్నటువంటి వెహికల్స్ కానీ పెడెస్ట్రియన్స్ కానీ ఏదైనా వస్తువు కానీ ఏ విధంగా మనకి ప్రమాదకరంగా ఉండొచ్చు అనేది ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు. అది ఇట్ కెన్ హ్యాపెన్ ఇన్ అ స్పర్ ఆఫ్ మూమెంట్. అందుకనే అది యాక్సిడెంట్ అంటారు. అది తెలిసి కావాలని చేస్తే దానికి అర్థమే వేరే ఉంటుంది. ఇది తెలవకుండా జరిగేటువంటి ఒకటి ఇన్సిడెంట్. ప్రమాదం అనేది తెలవకుండా జరిగేది, మా చేయాలనేటువంటి ఇంటెన్షన్ ఉండదు. బట్ అయినా కూడా దాని ఎఫెక్ట్ అనేది బాగా ఇంపాక్ట్ అనేది బాగా హానికరంగా ఉంటుంది. అక్కడ బోత్ సైడ్స్ చూడండి. ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు యాక్సిడెంట్లో ఇంజూర్ అయినటువంటి వ్యక్తి లేకపోతే చనిపోయినటువంటి వ్యక్తి ఫ్యామిలీ గురించి ఆలోచించండి. అదే మాదిరిగా ఇక్కడ ఆ డ్రైవింగ్ చేస్తున్నటువంటి ఆ డ్రైవర్ది ఫ్యామిలీ అండ్ అతని ఉద్యోగం గురించి కూడా మీరు చూడండి. బోత్ సైడ్స్కి ఇంపాక్ట్ చాలా హెవీగా ఉంటుందండి. కాబట్టి ఈ అలర్ట్నెస్ అనేది బాగా ఇంపార్టెంట్ అండి. ఇంతియాజ్ గారు చెప్పినట్లు అది హౌ టెన్షన్ ఫ్రీ మైండ్తో మేము పనిని స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్ అందరూ అర్థం చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సందర్భంలో ఆర్ఎం గారితో రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఒక చాలా మంచి అయిన సజెషన్ ఇచ్చినారు కాబట్టి దానికి నేను ఇంకొక అడిషన్ ఏం చెప్తామంటే ఎవరైనా ఒక డ్రైవర్ మార్నింగ్ వచ్చినప్పుడు అతనికి మేము టెన్షన్లో ఉన్నామని అనిపిస్తే వాళ్ళందరికీ ఏదైనా యోగా కార్యక్రమం పెట్టి నేను ఆ టెన్షన్ని తక్కువ సమయంలోనే మళ్ళీ ఫ్రీ మైండ్ వచ్చేటువంటి కొన్ని ఎక్సర్సైజులు లేకపోతే యోగా ద్వారా వాళ్ళ దాన్ని ఎట్లా అచీవ్ చేసి దెన్ తర్వాత వాళ్ళు డ్యూటీకి వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు అనేది వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలని నేను కోరుతా. ఈరోజు
కోయిన్సిడెంట్గా మేము ఒక రివ్యూ కూడా కండక్ట్ చేయడం జరిగింది రిగార్డింగ్ ది ఆర్టీసీ బస్సెస్ రోడ్ యాక్సిడెంట్లో ఉన్నటువంటి జరిగినటువంటి కేసెస్లో ఆర్టీసీ బస్సెస్ ఉండేటువంటి కేసెస్ని మేము ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. సో ఈ రివ్యూ బట్టి నేను కొన్ని సజెషన్స్ ఉన్నాయి స్పెషల్గా డ్రైవర్స్ అందరికీ. నేను ఎందుకు చెప్పినట్టు అలర్ట్నెస్ అనేది బాగా ఇంపార్టెంట్ అన్నప్పుడు మేము ఈరోజు రివ్యూలో చూసిన దాని ప్రకారంగా బస్సెస్ని మీరు స్టార్ట్ చేసే ముందు నడిపే ముందు బస్ చుట్టుపక్కల మీరైనా మీ కండక్టర్ ద్వారానైనా ఒకసారి చుట్టూ ఒకసారి చూసుకోండి. ఎక్కడ కూడా ఎవరు మనిషి వస్తువు బస్సు నడిపేటప్పుడు ప్రమాదం జరిగేటువంటి చుట్టూలో ఏది వ్యక్తి అయినా వస్తువులైనా లేకుండా చూసుకొని బండిని స్టార్ట్ చేసి నడపాలని నేను కోరుతాను. అదేవిధంగా మీరు వెహికల్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా జంక్షన్స్ కానీ రోడ్ పెడెస్ట్రియన్స్ క్రాసింగ్ దగ్గరైనా లేకపోతే పెడెస్ట్రియన్ క్రాసింగ్ రోడ్ మీద ఎవరు జనరల్ పబ్లిక్ పెడెస్ట్రియన్ క్రాసింగ్ దగ్గరనే పెడెస్ట్రియన్ క్రాసింగ్ చేయరు, ఎక్కడ కావాలి అక్కడ వస్తుంటారు. కాబట్టి ఎక్కడెక్కడ మీడియన్ ఉంది లేదంటే హ్యాబిటేషన్స్ ఉన్నాయి రోడ్డు పెడెస్ట్రియన్ క్రాసింగ్ జరిగే అవకాశం ఉంటుంది, అటువంటి ప్లేసెస్లో స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. మీ బండిని మీరు అవసరం ఉన్నప్పుడు ఆపే అంత స్పీడ్లో, ఐ విల్ నాట్ సజెస్ట్ దట్ ఇంతనే స్పీడ్ ఉండాలని, బట్ అది మీరందరూ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటారో మీకు విల్ బి నోయింగ్. నేను ఏ స్పీడ్లో నడిపితే నేను ఏదైనా ఒక సడన్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను ఆపే బస్ని కంట్రోల్ చేసే నాకు ఇది ఉంటుంది, అటువంటి స్పీడ్లో మీరు నడపాలి. స్పెసిఫిక్గా జంక్షన్స్ దగ్గర ఈ హ్యాబిటేషన్స్ అంటే ఈ కమర్షియల్ షాప్స్ లేకపోతే రెసిడెన్సీస్ ఉన్న దగ్గర మీరు హైవే మీద నడుపుతున్నప్పుడు మీరు చాలా స్ట్రెచ్ మీకు ఎక్కడ ఈ హ్యాబిటేషన్స్ అంటే ఊరు ఆర్ ఈ హోటల్స్ ఇటువంటి షాప్స్ లేనా స్ట్రెచ్ ఎక్కువ ఉంటుంది, బట్ ఎక్కడ అటువంటి హ్యాబిటేషన్స్ ఉన్నటువంటి స్ట్రెచ్ అనేది వస్తుంది అక్కడ మీరు స్పీడ్ని కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి. అదేవిధంగా ది నెక్స్ట్ కామన్ కాజ్ ఏం చూసినామంటే యాక్సిడెంట్స్లో ది అదర్ వెహికల్ అదర్ దెన్ ఆర్టీసీ బస్ ది అదర్ వెహికల్ ఇన్వాల్వ్డ్ ఇస్ అ మోటార్ బైక్ ఉంటుంది. సో మోటార్ బైక్ మేము కూడా మేము చాలా చూస్తాము, ఇట్ ఇస్ వన్ ఆఫ్ ఆర్ కన్సర్న్ ఆల్సో మనకి ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. మోటార్ బైక్ నడిపే వాళ్ళు చాలా వరకు వాళ్ళు రూల్స్ని పాటించరు, అంటే లేన్ డిసిప్లిన్ అనేది పాటించరు. అదేవిధంగా వాళ్ళు ట్రాఫిక్కి సంబంధించినటువంటి రూల్స్ ఏదైనా టర్న్ తీసుకుంటున్నప్పుడు ఇండికేటర్ వేయడము లేకపోతే ఆపుతున్నప్పుడు ప్రాపర్గా వాళ్ళు ఇండికేషన్ ఇవ్వడము లేకపోతే వాళ్ళ వెహికల్ మెయింటెనెన్స్ టెయిల్ ల్యాంప్ని మెయింటైన్ చేయడము వాళ్ళకి దే నాట్ హ్యావ్ ఈ రేర్ వ్యూ మిర్రర్ అనేది ఉండదు, ఇట్లాంటివన్నీ వైలేషన్స్తో మోటార్ బైక్ వాళ్ళు వెళ్తూ ఆన్ ద రోడ్. సో వాళ్ళు అటువంటి చాలా వైలేషన్స్తో నడుస్తున్నప్పుడు అంతమందిని కంట్రోల్ చేయడము అనేది మీ అందరికీ కష్టమవుతుంది. కాబట్టి అట్లాంటి వైలేషన్స్ జరుగుతున్నాయి అనేది అవగాహన ఉన్నప్పుడు మీరు ఏదైనా బైక్ మీ రోడ్ మీద వెళ్తున్నప్పుడు బైక్ మీ క్రాస్ అవుతున్నప్పుడు ఓవర్టేక్ చేస్తున్నప్పుడు లేకపోతే బైక్ ఏదైనా రోడ్ క్రాస్ అవుతున్నప్పుడు టర్న్ తీసుకుంటున్నప్పుడు బైక్ కనపడితే మీరు కొద్దిగా అడిషనల్ జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ అలౌ ద బైక్ పర్సన్ టు పాస్ అవుట్ అండ్ దెన్ యూ టేక్ యువర్ వెహికల్. చాలా వరకు ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% ఆఫ్ ది యాక్సిడెంట్స్ని నేను ఈరోజు రివ్యూ చేసిన దాంట్లో ఈ అదర్ సైడ్లో మోటార్ బైక్స్ అనేది ఉండేది. దెన్ ది అదర్ థింగ్ మేము ఈరోజు గమనించింది ఏంటంటే ఈ ఈ పెడెస్ట్రియన్స్ ఆర్ ఈ కస్టమర్స్ బస్ ఎక్కుతున్నప్పుడు లేకపోతే దిగుతున్నప్పుడు జనరల్గా రేర్ వ్యూ మిర్రర్లో చూసినప్పటికీ కూడా డ్రైవర్కి కనపడదు. అక్కడ కండక్టర్కి రోల్ అనేది బాగా ఇంపార్టెంట్ ఉంటుంది ఎప్పుడు బస్ని స్టార్ట్ చేయాలని. సో అక్కడ కూడా నేను డ్రైవర్స్ అందరితో కోరుతున్నది ఏంటంటే మీరు మీ కండక్టర్స్తో
డిస్కషన్ చేస్తూ ఒక సిస్టమ్ అనేది, ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది ఫాలో చేయండి. కండక్టర్ చెప్పినప్పుడు మాత్రమే మీరు బండిని తరలించడం అనేది ప్రాక్టీస్ని మీరు అలవాటు చేసుకోండి అని నేను కోరుతాను. బట్ సెయింగ్ ఆల్ సెడ్ హ్యావింగ్ సెడ్ ఆల్ దిస్ అండ్ నేను మళ్ళీ ఇంకొకసారి చెప్పడం ఏంటంటే, ప్రమాదాన్ని అనేది, యాక్సిడెంట్ అనేది ఏంటంటే అనుకోకుండా జరిగేది. బట్ దానికి జరగకుండా ముంజాగ్రత్త తీసుకోవడానికి ఎఫర్ట్ అనేది చాలా ఉంటుంది అండి. అది కష్టం ఉంటుంది, ఎఫర్ట్ అనేది బాగా అవసరం ఉంటుంది. బట్ స్టిల్ మా కోసము, మా ఫ్యామిలీ కోసం అనే ఆ ఆలోచనతో మీరందరూ కొన్ని ఈ ముంజాగ్రత్తల్ని ఖచ్చితంగా పాటించాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాము. అదేవిధంగా మనకి ఇప్పుడు ఐరాస్టే రిప్రజెంటేటివ్ గారు చెప్పినట్లు, దేర్ ఆల్సో మీ అందరికీ అసిస్ట్ చేయడానికి దేర్ ఆల్ దేర్. నేను ఈ సందర్భంగా ఐరాస్టే ఆఫీషియల్స్ కూడా నేను మై రిక్వెస్ట్ ఏంటంటే, బాగా డేటా అనాలిటిక్స్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి దీంట్లో కూడా మీరు వాట్ ఆర్ ది స్మాల్ ప్రికాషన్స్, యాక్సిడెంట్కి ప్రాసెస్ ఏంటి, దానికి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏంటనేది కూడా రెగ్యులర్గా ట్రైనింగ్ ద్వారా, రిపీటెడ్ ట్రైనింగ్ ద్వారా చెప్పగలుగుతుంటే ఏదో మీకు ఇంప్రూవ్ అని నేను ఐరాస్తే సందర్భంగా కోరుతూ, ఈనాటి కార్యక్రమానికి నాకు పిలిచినందుకు నేను ఆర్ఎం గారికి మరియు అన్ని ఆఫీసర్ సిబ్బంది అందరికీ నేను ధన్యవాదాలని తెలియజేస్తూ, రీజన్ స్థాయి ముగ్గురు, ఆ తర్వాత ఆర్మో డిపో, బాన్స్వాడ లేదా బోధన్ ఒక్కొక్క డిపోలు వస్తే స్టేజ్ మీద సార్థకంగా అవార్డులు ఇవ్వబడతాయి. సో దయచేసి డిస్ట్రిక్ట్ ఐరాస్తే వారిచే కొన్ని అవార్డ్స్ ఉన్నాయి. అట్లాగే సేఫ్టీ వార్డెన్స్ మన నుంచి మనకు యాక్సిడెంట్ కాక అప్పాసరి గారు 28 సంవత్సరాల 11 నెలలుగా ఇలాంటి యాక్సిడెంట్ లేకుండా బస్సులు నడిపి ప్రయాణికుల సురక్షిత ప్రయాణాన్ని నుంచి అందించినారు. అలాగే మూడో స్థానంలో బి బలరాం గారు, బలరాం గారు కూడా బాన్సాల్ డిపోకి చెందినటువంటి డ్రైవర్. ఇతను కూడా గత 28 సంవత్సరాల 11 నెలలుగా ఇలాంటి, వీళ్ళంతా కూడా రీజన్ స్థాయిలో అత్యుత్తమైనటువంటి డ్రైవర్ ఇంటి కూడా. దర్శనం గారు 21 సంవత్సరాల 6 నెలలుగా ఎలాంటి యాక్సిడెంట్ లేకుండా బస్సులు నడుపుతున్నారు. అలాగే ఆర్మో డిఎం గారి కూడా వేదికపై రావాల్సి ఉంటుంది. రెండవ స్థానంలో ఉన్నటువంటి మీ సుదర్శన్ గారు బస్సు నడిపి ప్రయాణికులకు సురక్షిత ప్రయాణాలు అందిస్తూ ఉన్నారు. నాకు తెలుసు గత 20 సంవత్సరాలుగా ఎలాంటి యాక్సిడెంట్ లేకుండా బస్సు నడుపుతూ ఉన్నారు, వారి శుభాకాంక్షలు. నెక్స్ట్ బాన్సవాడ డిపో చెందినటువంటి బాన్సవాడ మిగతా డ్రైవర్లు పివి రెడ్డి గారు, చంద్ర గారు కూడా వేదిక మీద రావాల్సి ఉంటారు. ఇంతకుముందే ఆరోగ్య సంస్థతో చెప్పినట్టు ఈ 27 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఏదైతే యాక్సిడెంట్ లేకుండా బస్సు నడుస్తున్నారో, ఈ కాలంలో 100,000 కిలోమీటర్ల వారు బస్సు పెట్టి ఎం చంద్ర గారు నెక్స్ట్ బోధన రిపోర్ట్ అయ్యే వాళ్ళు సిద్ధంగా ఉండాలి.
ముగేన్ ముగేన్ ఎల్ఏపి రెడ్డి. అన్న కొద్ది బ్యాక్ సవాల్ చేస్తున్న వాళ్ళు వారి వారి స్థానాల్లో దయచేసి కూర్చోవాల్సిన కోరుతాం. వీరికి సంస్థ తరఫున మన డీజర్ తరఫున అభినందనలు. మంచి పేరు సంపాదించుకోవడం జరిగింది వారికి సంస్థ తరఫున అభినందనలు. లేకుండా తమ సర్వీస్ని కొనసాగిస్తూ ఉన్నారు. నాన్న కొద్ది ఎనిక బిగ్ క్లాప్స్ మేడం. కంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది ఆయనను చాలా ప్రశాంతంగా పెట్టడంలో. నెక్స్ట్ నిజామాబాద్ వండి కో డ్రైవర్స్ రెడీగా ఉండాల్సిందిగా కోరుతుంది. టీ సర్వీస్ చేస్తూ కూడా యాక్సిడెంట్ ఫ్రీ రికార్డ్ మెయింటైన్ చేయడం అనేది గ్రేటెస్ట్ థింగ్. దగ్గర నెక్స్ట్ నిజామాబాద్ టూడిపోవద్దు నెలలు యాక్సిడెంట్ ఫ్రీ రికార్డ్ మొదటి స్థానం. కంగ్రాచులేషన్స్ నారాయణ. ఈ యాక్సిడెంట్ ఫ్రీ రికార్డు ఉన్న డ్రైవర్స్ హిస్టరీ చూస్తూ ఉంటే వీళ్ళ ఎల్ఎస్సీ యాబ్సెంట్ కాకుండా డ్యూటీ చేయడంలో కానివ్వండి, తర్వాత కేఎంపీఎల్ కానివ్వండి, తర్వాత డ్యూటీకి వచ్చే పంక్చువాలిటీ విషయం అన్నింటిలో టాప్ ఉంటారు వీళ్ళు. ఇక్కడ కనపడ్డ ఈ ముఖాలన్నీ కూడా ద బెస్ట్ డ్రైవర్స్ కార్పొరేషన్గా. సో వాళ్ళకి ఇటువంటి రికార్డ్స్.
ప్రవేశపెట్టేటువంటి ఒక స్కీమ్. డీలక్స్ బస్సులో ప్రయాణించేటటువంటి మహిళలకి లక్కీ డిప్ స్కీమ్ ద్వారా ఒక మంచి బహుమతుల్ని అందిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా అలాగే దీన్ని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. అలాగే ఆరం గారిని కూడా సన్మానించవలసిందిగా బుద్ధి గారిని కోరుతాం. చేసినది బుద్ధి గారికి, రీజనల్ మేనేజర్ గారికి, డిప్టీ ఆర్ఎం గారికి, వివిధ డిపార్ట్ మేనేజర్లు, ఇక్కడ ఉన్న ఆర్టీసీ సిబ్బంది, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.